ఆ మాజీ మంత్రి టీడీపీలో రీజాయిన్ అవ్వడానికి లైన్ క్లియర్ అయిందా? పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు వ్యాపార అవసరాల కోసం తన దారి తాను చూసుకున్న ఆయన ఇప్పుడు మళ్లీ పాతగోటికి చేరనున్నారా? ఎన్నికల టైంలోనే ఆయన టీడీపీ తలుపులు తట్టినప్పటికీ అవి తెరుచుకోలేదన్న ప్రచారం జరిగింది. అయితే ఇప్పటికీ ఆయనకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? అసలు ఆయన రీఎంట్రీపై పార్టీ శ్రేణుల్లో జరుగుతున్న చర్చ ఏంటి? సిద్ధా రాఘవరావు మాజీ మంత్రి, ప్రకాశం జిల్లాకు చెందిన బడా గ్రానైట్ వ్యాపారవేత్త. గత కొంతకాలంగా అధికార టీడీపీలో చేరేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ అటువైపు నుంచి సానుకూల స్పందన రాలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలుద్దామని ప్రయత్నించినా కూడా కుదరలేదు. అయితే ఇటీవల వరద బాధితులను ఆదుకునేందుకు సిద్ధా రాఘవరావు ముందుకు వచ్చారు. సీఎం రిలీఫ్ ఫండ్ కు 50 లక్షలు విరాళాన్ని ప్రకటించారు. సీఎంఆర్ఎఫ్ విరాళం పేరుతో చంద్రబాబును కలిసి సిద్ధా అదే మంచి సమయమని భావించి తన మనసులో ఉన్న మాట బయటపెట్టేశారట. సిద్ధాపై బాబుకు సైతం ఎటువంటి వ్యతిరేకత లేకపోవడంతో టీడీపీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. త్వరలోనే సిద్ధా రాఘవరావు టీడీపీ గూటికి చేరబోతున్నారనే వార్తలొస్తున్నాయి. గ్రానైట్ వ్యాపారిగా స్థిరపడిన సిద్ధా రాజకీయ ప్రస్థానం టీడీపీలోనే ప్రారంభమైంది. 1999లో టీడీపీలో చేరి వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన 2007లో అదే పార్టీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అందరినీ కలుపుకునిపోతూ అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్న సిద్ధా 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి తొలిసారి శాసనసభ్యునిగా ఎన్నికవడమే కాకుండా చంద్రబాబు మంత్రిమండలిలో చోటు దక్కించుకోగలిగారు. సిద్ధా రాఘవరావు కుటుంబానికి చీమకుర్తి మండలం బూదవాడ గ్రామంలో గ్రానైట్ క్వారీలతో పాటు ఫ్యాక్టరీలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో గతంలో అధికారంలో ఉన్నప్పుడు కీలకంగా వ్యవహరించిన సిద్ధా రాఘవరావు ఒక దశలో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత విశ్వాసపాత్రుడిగా వ్యవహరించారు. 2014కి ముందు పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా చంద్రబాబు వెంటే ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలలో అనూహ్యంగా సిద్ధా రాఘవరావు అసెంబ్లీకి బదులుగా ఒంగోలు పార్లమెంటు నుంచి పోటీ చేశారు. ప్రత్యర్థి అయిన మాగుంట శ్రీనివాసులరెడ్డి చేతిలో ఓడిపోయారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతల వ్యాపారాలను టార్గెట్ చేసింది. అందులో భాగంగా సిద్ధా రాఘవరావు గ్రానైట్ క్వారీలపై ఫోకస్ పెట్టింది. ఆ క్వారీల్లో అక్రమాలు జరిగాయంటూ 400 కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వం ఫైన్ విధించింది. దాంతో క్వారీలు మూతపడే స్థితికి రావడంతో ఆయన ఆర్థిక లావాదేవీలు ఒక్కసారిగా స్తంభించాయి. ఇక చేసేదేమీ లేక తప్పని పరిస్థితుల్లో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో సిద్ధా దర్శి వైసీపీ టికెట్ ఆశించినప్పటికీ జగన్ నిరాకరించారు. అప్పటినుంచే ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరమయ్యారు. ఆ క్రమంలో వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఎన్నికల ముందు ఆయన దర్శి టీడీపీ టికెట్ కోసం విఫల ప్రయత్నం చేశారంటారు. అప్పటినుంచి టీడీపీలో చేరడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా ఫలించలేదు. చంద్రబాబు నుంచి పాజిటివ్ సిగ్నల్స్ రాకపోవడంతో సిద్ధా పొలిటికల్ కెరీర్ సందిగ్ధంలో పడ్డట్లు కనిపించింది. టీడీపీలో శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్, ఎమ్మెల్సీ, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా పలు కీలక పదవులు నిర్వహించిన సిద్ధాకు చంద్రబాబు సముచిత స్థానమిచ్చారు. 2014 ఎన్నికల్లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ మంత్రిని చేశారు. నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా బాధ్యతలు కట్టబెట్టారు. అంత ప్రయారిటీ ఇస్తే కష్ట సమయంలో పార్టీకి కార్యకర్తలకు అండగా ఉండకుండా వైసీపీలోకి వెళ్లటంపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారంటారు.
ఆ కోపంతో వైసీపీకి రాజీనామా చేశాక ఆయనకు సీఎం అపాయింట్మెంట్ ఇవ్వలేదట. ఇన్ని రోజులకు సీఎం సహాయ నిధికి విరాళం రూపంలో ఆయన చంద్రబాబును కలవగలిగారు. సీఎం రిలీఫ్ ఫండ్ కు 50 లక్షల విరాళాన్ని సీఎం చంద్రబాబుకి అందించారు. ఆ కాస్త టైంలోనే కాగల కార్యం చక్కబెట్టేశారట. సార్ తప్పయింది సారీ అన్న ఒక డైలాగ్ తో సిద్ధాకు చంద్రబాబు ఆశీస్సులు లభించాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. టీడీపీలో చేరడానికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సిద్ధ అనుచరులు తెగ సంబరాలు చేసుకుంటున్నారు. సిద్ధ టీడీపీలో రీఎంట్రీకి సంబంధించి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కీ రోల్ పోషించారట. మొత్తానికి మంచి ముహూర్తం చూసుకుని సిద్ధ పసుపు కండువా కప్పుకోవడం ఖాయమైందంటున్నారు. సిద్ధ రాఘవరావు వైసీపీలో చేరాక దర్శి టీడీపీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది. మొన్నటి ఎన్నికల్లో చివరి నిమిషం వరకు అక్కడ క్యాండిడేట్ ఎవరో చంద్రబాబు నిర్ణయించలేకపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆఖరికి పక్క జిల్లా నరసరావుపేట నుంచి గొట్టిపాటి లక్ష్మిని ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చింది. అయినా దర్శిలో టీడీపీ స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. ఈ పరిస్థితికి కారణమైన సిద్ధపై దర్శి తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆయన తిరిగి పార్టీలోకి వస్తున్నారన్న ప్రచారంతో వారు మరింత రగిలిపోతున్నారు. మరి దర్శిలో పరిస్థితులను సిద్ధ ఎలా చక్కదిద్దుకుంటారో చూడాలి.